కడప జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ముంపు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గ్రామాలు జలమయంగా మారిపోయాయని, ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో కట్టుబట్టలతో బయటకొచ్చామని వాపోయారు. బురద నీటిని తాగునీరుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్న ముంపు వాసుల దీన స్థితిపై మరింత సమాచారం కడప నుండి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. వరద నీటి ఉధృతి కారణంగా జమ్మలంబడుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దాదాపు 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఆళ్ళగడ్డ నంద్యాలకు వెళ్ళే రహదారి వద్ద ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం గమనించవచ్చు, ప్రధానంగా కుందు వరద నీటి అంతా కూడా ఇటువైపుకు వచ్చి పూర్తిగా పంటలన్నీ దెబ్బతిన్న పరిస్థితి, అటు పంటలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా పంటలన్నీ కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి, ఆ మేటలన్నీ కూడా పంటలు సాగు చేసినట్టు రైతులు సాగు చేసినటువంటి పంటలు అవి అవన్నీ కూడా అటు పత్తి కావచ్చు వరి కావచ్చు అన్ని పంటలు కూడా సాగు చేసినటువంటి రైతులు అయితే ఒక్కసారిగా ఈ వరద నీటి ఉధృతి కారణంగా అంతా కూడా ఇటు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా రోడ్డు కూడా మనం గమనించవచ్చు, ఆ రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఎందుకంటే వరద నీటి ఉధృతి అంటే ఒక రకంగా నీటి ఉధృతి ప్రవాహం ఆ విధంగా ప్రవహించడం వల్ల రోడ్డు కూడా దెబ్బతినింది. ఆ రోడ్డు దెబ్బతినడంతో పాటు అటు నదీ తీరంలో మరోవైపు చూసుకుంటే ఇటువైపు కూడా అటు పూర్తి స్థాయిలో పంటలు కూడా దెబ్బతినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా గమనించవచ్చు. దాదాపు కొన్ని వందల వేల ఎకరాల పంట కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. అంతేకాకుండా అటు ఇటువైపుకు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పెద్దముడియం ప్రాంతానికి వెళ్ళాలంటే కింద ఈ రహదారి గుండానే వెళ్ళాలి, ఈ రహదారి గుండా వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. పూర్తి అటు రోడ్డు కూడా దెబ్బతినింది. ఈ రోడ్డు దెబ్బతినడంతో పాటు వెళ్ళలేని వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి పాలూరు వంటి ప్రాంతాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. మరోవైపు ఆ ప్రాంతాల వాసులకు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అటు అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా వరద నీటి ఉధృతి కారణంగా పర్యటించలేని పరిస్థితి. అయితే అటు ఆయా ప్రాంతాల్లో వరద నీరు చిక్కుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా విష జ్వరాలు కూడా సోకాయి. విష జ్వరాలు సోకడంతో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో కూడా అటు వైద్య సిబ్బంది కూడా పర్యటించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా వరద నీటి ఉధృతి కారణంగా ఉధృతిలో ఎక్కడ కొట్టుకుపోతామన్నటువంటి భావనతో ఆయా ప్రాంతాల్లో పర్యటించలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అటు కుందు నది కూడా తీవ్రంగా ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇదే విధంగా ఒక వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితిలో లోతత్తు ప్రాంతాల్లో కూడా భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం, ఆ నేపథ్యంలో తామంతా కూడా గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు ప్రభుత్వం కూడా అటు సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కడప జిల్లాలో వరదల కారణంగా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో ప్రైమ్ 9 న్యూస్ కడప.